హే బిఎంసి గ్యాంగ్, వెల్కమ్ బ్యాక్ టు బిఎంసి ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే వీడియో కింద ఎర్రగా కనిపిస్తున్న ఈ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ను కూడా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు యాక్టివ్ చేసుకోండి. ఫ్యాక్ట్ నంబర్ 1, ప్రపంచంలోని ఫస్ట్ సెల్ఫీ కెమెరా ఫోన్ ఏది అని అడిగితే మీలో చాలా మంది శాంసంగ్ లేదా ఐఫోన్స్ లాంటి ఫోన్స్ చెప్తారు. కానీ అది తప్పు. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇదే ఆ ఫోన్. ప్రపంచంలోనే ఫస్ట్ సెల్ఫీ కెమెరా ఫోన్ ఇది. దీని పేరు కొసేరా విజువల్ ఫోన్ VP10. దీన్ని జపాన్ కి చెందిన ఒక కంపెనీ 1999 మేలో రిలీజ్ చేశారు. దీని క్వాలిటీ విషయానికి వస్తే ఇందులో 1,00,000 పిక్సెల్స్ ఉంటాయి, అంటే 0.11 మెగా పిక్సెల్ కెమెరా. ఫ్యాక్ట్ నంబర్ 2, ప్రతి ఒక్కరికి ధనవంతులు అవ్వాలని కోరిక ఉంటుంది. అందుకోసం కష్టపడి చదువుకుని ఉద్యోగం తెచ్చుకుని డబ్బులు సంపాదిస్తారు. అలానే ఇంకొంతమంది అయితే బిజినెస్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదిస్తారు. కానీ ఈ ప్రపంచానికే సంబంధం లేనట్టు కొంతమంది ఉంటారు. వాళ్ళేమంటే చేతుల మీద ఉన్న రేఖల బట్టి ధనవంతులు అయిపోవచ్చు అని అనుకుంటారు. వీళ్ళనే మనం మూర్ఖులు అని అంటాం. మీరు కూడా ఇలాంటి వాళ్ళను చాలా మందినే చూస్తుంటారు కదా. అయితే జపాన్ లో దీన్ని ఎక్కువగా నమ్ముతారు. జపాన్ లో ఇంకా కొరియాలో చాలా మంది తమ చేతి రేఖలు సరిగా ఉంటే ధనవంతులు అయిపోతామని, ఎక్కువ కాలం బ్రతుకుతాము అని నమ్ముతారు. దీనికోసం చేతికి సర్జరీస్ కూడా చేసుకుంటారు. అలా సర్జరీస్ చేసుకుని లేని రేఖలను తెప్పించుకుంటారు. అంతేకాదు, వాళ్ళ చేతిలో ఉండే రేఖలు సరిగా లేకపోయినా ఆ రేఖల వల్ల వాళ్ళు ధనవంతులు కాలేరు అని తెలిసినా వాటికి కూడా సర్జరీ చేసుకునేస్తారు. ఫస్ట్ టైం 2011 ఒక వ్యక్తి ఇలా సర్జరీ చేసుకున్నాడు. ఇప్పటికీ కూడా ఆ సర్జరీ ట్రెండ్ లోనే ఉంది. ఫ్యాక్ట్ నంబర్ 3, అప్సరా నటరాజ. ఈ పెన్సిల్స్ గురించి తెలియని ఇండియన్ ఉండడు అని నేనైతే అనుకుంటున్నా. చిన్నప్పుడు కూడా నా దగ్గర నటరాజ్ పెన్సిల్ ఉంది, నా దగ్గర అప్సరా పెన్సిల్ ఉందని గొడవ పడిన వాళ్ళని మనం చూసే ఉంటాం. చూసేందుకు మీలో కూడా అలా గొడవ పడిన వాళ్ళు ఉండొచ్చు. అయితే కేవలం కొంతమందికి మాత్రమే తెలిసిన విషయం ఏమిటి అంటే, ఆ రెండు పెన్సిల్స్ ని తయారు చేసేది ఒకే కంపెనీ. అవును, మీరు విన్నది నిజమే. అప్సరా నటరాజ్ ని ఇండియాకి చెందిన హిందుస్థాన్ పెన్సిల్స్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. ఒకప్పుడు మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఏటీఎంల దగ్గర గంటల తరబడి నిలబడి మనీ విత్డ్రా చేసి వాళ్ళకు ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది. ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలన్నా జస్ట్ ఒక క్లిక్లోనే అయిపోతుంది. అలాంటి దానికోసం పేటిఎం బెస్ట్ అండ్ సెక్యూర్ అని చెప్పుకోవచ్చు. ఈ పేటిఎం యాప్ని మనం ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాక అకౌంట్ క్రియేట్ చేసుకోవడం కోసం మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి, అంతే. చాలా సింపుల్గా అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ కనిపిస్తున్న లింక్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మన నంబర్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ మన పేటిఎంలోకి లింక్ అవుతుంది. తర్వాత మనం ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే వాళ్ళ నంబర్ మీద క్లిక్ చేసి యూపీఐతో చాలా ఈజీగా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలానే బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా చాలా ఈజీగా ఉంటుంది. అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి వాళ్ళ నేమ్ ఇచ్చి చాలా ఈజీగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలానే ఎలక్ట్రిసిటీ బిల్ అయినా, డిటిహెచ్ రీఛార్జ్ అయినా, నార్మల్ రీఛార్జ్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలానే మనం పేటిఎం నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు. పేటిఎం ఈజీ అండ్ సెక్యూర్. సో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా యూజ్ చేయండి. ఫ్యాక్ట్ నంబర్ 4, మెక్డొనాల్డ్స్ వాళ్ళు చికెన్ ఐటమ్స్ ని ఇంకా కొన్ని ఫుడ్ ఐటమ్స్ ని సేల్ చేస్తూ ఉంటారు. ఆ విషయం మనకు తెలిసిందే. అయితే ఒకరోజు మెక్డొనాల్డ్స్ లో ఉండే ఒక చికెన్ నగెట్ ని ఈబేలో పెడితే $1,00,000, అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు ₹73,00,000 పెట్టి కొనుక్కున్నారు. అసలు స్టోరీలోకి వెళ్తే ఈ చికెన్ నగెట్ షేప్ మాత్రం అమంగస్ గేమ్ లో ఉన్న క్యారెక్టర్ లా ఉంటుంది. సో దీన్ని గమనించి పొలిజ్నా అనే ఒక యూజర్ దీన్ని ఈబేలో పెట్టాడు. దానికి ఎవరో ఒక వ్యక్తి $73,00,000 పెట్టి కొనుక్కున్నాడు. ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడో కాదు, 2020 జూన్ లో. ఫ్యాక్ట్ నంబర్ 5, ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఈ పిల్లి పేరు ఆస్కర్. ఇది యుఎస్ఏకి చెందిన రోడ్ ఐలాండ్ లో ఉంటుంది. 2007 ఒక ఇంగ్లాండ్ మ్యాన్ రాసిన ఆర్టికల్ వల్లే ఈ పిల్లి బాగా ఫేమస్ అయింది. ఆ ఆర్టికల్ లో ఏముంది అంటే, ఈ పిల్లికి ఎవరు చనిపోతారు అనేది కొన్ని గంటల ముందే తెలిసిపోతుంది. అవును, మీరు విన్నది నిజమే. ఒకవేళ మీరు ఈ పిల్లిని ఒక హాస్పిటల్లోకి తీసుకెళ్లి వదిలేశారు అనుకోండి, ఆ పిల్లి ఆ హాస్పిటల్లో నెక్స్ట్ ఎవరు చనిపోతారో వాళ్ళ దగ్గరకు వెళ్లి పడుకుంటుందట. ఇలా చాలా టైమ్స్ ప్రూవ్ అయింది. కొంతమంది చెప్పేది ఏంటి అంటే, చనిపోయే ముందు చనిపోతున్న సెల్స్ నుంచి బయోకెమికల్స్ రిలీజ్ అవుతాయి, ఆ వాసన ఆ పిల్లికి తెలిసి ఇలా చేయగలదు అని చెప్తున్నారు. ఫ్యాక్ట్ నంబర్ 6, ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇది ఇండోనేషియాకి చెందిన 20,000 రూపీస్ నోట్. ఇది రియల్ నోటే. ఇక్కడ మీరు చూస్తున్నది వినాయక స్వామినే. ఇండోనేషియాలో కేవలం 1.7% హిందువులు ఉన్నారు. కానీ అక్కడ ఉండే చాలా మంది హిందూ పురాణాలను నమ్ముతారు, అందుకే ఆ నోట్ పైన వినాయకుడి ఫోటో ఉంటుంది. అయితే ఇంకో విషయం
ఏమిటంటే కేవలం ఈ ఒక్క నోట్ మీద తప్ప ఇక ఏ కంట్రీ నోట్స్ పై కూడా దేవుడి ఫోటో ఉండదు. ఫ్యాక్ట్ నంబర్ 7, వర్షం పడుతున్నప్పుడు మెరుపులు ఉరుములు ఎక్కువగా ఉంటే ఇంటి లోపలే ఉండమని చెప్తుంటారు. అలా సరదాగా ఏం చెప్పరు కదా. అయితే ఒకసారి సౌత్ కరోలినాకు చెందిన మెక్నైల్ అనే ఇతను వర్షం పడుతుంటే గొడుగు తీసుకుని ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాడు. ఆ టైంలో అతని పక్కనే చాలా దగ్గరగా పిడుగుపడింది, జస్ట్ మిస్ అయింది అంతే, లేదా అతని మీదనే ఆ పిడుగు పడేది. నిజంగా ఎంత అదృష్టవంతుడో కదా. ఫ్యాక్ట్ నంబర్ 8, ఇక్కడ మీరు చూస్తున్న ఈ జీవి పేరు జియోడాక్. ఇది ఒక ఉప్పు నీటి క్లామ్. అంటే క్లామ్ అంటే ఆల్చిప్పల జాతికి చెందినది. వెస్టర్న్ కెనడా ఇంకా నార్త్ వెస్ట్ యునైటెడ్ స్టేట్స్ కోస్టల్ వాటర్స్ లో ఇవి దొరుకుతుంది. వేటాడిన క్లామ్స్ లో 90% కంటే ఎక్కువ క్లామ్స్ ని జపాన్, హాంకాంగ్, చైనాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అక్కడి వారు వీటిని పచ్చిగానే తినేస్తారు, అలానే వండుకుని కూడా తింటారు. సాస్ తో పాటుగా అలానే పచ్చిగానే తినేస్తారు. ఇవి చైనాలో చాలా పాపులర్. ఫ్యాక్ట్ నంబర్ 9, ఫ్రెండ్స్ నేను మీకు ఈ ఫ్యాక్ట్ చెప్పే ముందు ఒక క్వశ్చన్ అడుగుతా. మీ ఫ్యామిలీ వాళ్ళకు గానీ మీ రిలేటివ్స్ కి గానీ మ్యారేజెస్ జరిగే ఉంటుంది కదా, వాళ్ళు ఒక మ్యారేజ్ కి మినిమం ఎంత ఖర్చు పెడతారు అని అనుకుంటున్నారు? మీకు తెలిసింటే ఈ వీడియోని పాస్ చేసి కామెంట్స్ చేయండి. ఎందుకో ఈ ఫ్యాక్ట్ చెప్పాక చెప్తాం. అయితే మన ఇండియాలోని చీపెస్ట్ మ్యారేజ్ ఎవరిదో తెలుసా? చెప్పండి చూద్దాం. ఆ మ్యారేజ్ ఎవరిదో కాదు, ఇషా అంబానీ గారి మ్యారేజ్. అదే ముఖేష్ అంబానీ గారి కూతురు. ఈ పెళ్లికి 750 కోట్లు ఖర్చు పెట్టారు. 750 కోట్లు ఖర్చు పెట్టారు కదా, అలాంటప్పుడు ఎందుకు చీపెస్ట్ మ్యారేజ్ అని అంటున్నాను అనుకుంటున్నారా? యావరేజ్ గా ఒక భారతీయుడు తన కూతురు పెళ్లి చేయడానికి 4 నుంచి 5 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బుని దాచిపెట్టుకుని మరీ పెళ్లి చేస్తాడు. కానీ ముఖేష్ అంబానీ గారు మాత్రం తను 2 రోజుల్లో సంపాదించే డబ్బును ఖర్చు పెట్టి తన కూతురుకు పెళ్లి చేశాడు. సో అలాంటప్పుడు ఇది చీపెస్ట్ మ్యారేజే కదా. ఫ్యాక్ట్ నంబర్ 10, 2012లో ఊ అనే ఒక చైనా అమ్మాయి తన హస్బెండ్ తో కలిసి ఒక నూడిల్స్ షాప్ లోకి వెళ్ళింది. అయితే ఆ నూడిల్స్ షాప్ ఓనర్ కి వాళ్లకు ఒక పెద్ద గొడవ అయింది. ఆ గొడవ కాస్త కొట్టుకోవడం వరకు వెళ్ళింది. అప్పుడు ఆ షాప్ ఓనర్ వాళ్ళ ఇద్దరిని గట్టిగా కొట్టడంతో ఊ యొక్క హస్బెండ్ కి 3 పట్టెటెముకలు విరిగిపోయాయి. ఊకి అయితే బ్రెయిన్ కి దెబ్బ తగిలింది. సో కోర్టు ఏం చేసింది, ఆ షాప్ ఓనర్ కు $11,000 ఫైన్ వేసింది. అంటే చైనా కరెన్సీలో 68,000 యాన్లు. సో ఆ షాప్ ఓనర్ కి కోపం వచ్చి $1,600 అంటే 10,000 యాన్స్ ని 8 బ్యాగ్స్ లో తెచ్చి రిమైనింగ్ నోట్స్ వేసి ఫైన్ కట్టాడు. అంటే మనకు 1 రూపీ ఎలాగో వాళ్ళకు యాన్స్ అలాగా. సో 10,000 కాయిన్స్ ని 8 బ్యాగుల్లో తెచ్చి రిమైనింగ్ నోట్స్ వేసి ఫైన్ కట్టాడు. తను కరెక్ట్ గా ఫైన్ కట్టాడో లేదో తెలుసుకోవడానికి 18 మంది ఎంప్లాయీస్ కి 9 రోజుల ఫుల్ వర్కింగ్ డేస్ పట్టింది. ఫ్యాక్ట్ నంబర్ 11, థామస్ అల్వా ఎడిసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం డైలీ యూజ్ చేసే ఎలక్ట్రిక్ బల్బ్ ని కనిపెట్టింది ఇతనే. ఈ విషయాన్ని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. అయితే మీకు ఇంకో విషయం తెలుసా, ఇతను ఎలక్ట్రిక్ పెన్ కూడా కనిపెట్టారు. దీని ద్వారా చేత్తో రాసిన డాక్యుమెంట్స్ ని, డ్రాయింగ్స్ ని డూప్లికేట్ చేసేవారు. 1876లోనే ఈ పెన్ ని కనిపెట్టారు. కానీ 1891లో టాటూస్ వేసుకోవడానికి ఉపయోగించడం స్టార్ట్ చేశారు. ఇదే ప్రపంచంలోనే ఫస్ట్ టాటూ మిషన్. దీని నుంచే ఇప్పుడు టాటూ మిషన్స్ వచ్చాయి. ఫ్యాక్ట్ నంబర్ 12, నార్మల్ గా జైల్స్ అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి, కానీ బొలీవియాలోని శాన్ పెడ్రో అనే జైల్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఒకసారి మీరు ఆ జైల్లోకి వెళ్తే ఒక కొత్త సిటీలోకి వెళ్ళినట్టే. ఆ జైల్ లోపల గార్డ్స్ ఉండరు, కానీ ఆ జైల్లో ఉన్న ఖైదీలు ఆ ఖైదీల్లోనే ఒక లీడర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ లీడర్ ఆ ఖైదీలకు ఏ వర్క్ చేయాలో అలర్ట్ చేస్తాడు, లైక్ చెఫ్, క్లీనింగ్, వుడ్ వర్క్, అలా. ఇలా వర్క్ చేసినందుకు వాళ్లకు మనీ ఇస్తారు. వాళ్ళు ఉండే సెల్ రెంట్ కూడా వాళ్లే కట్టుకోవాలి. అంతేకాదు కావాలంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఆ సెల్లోకి పిలిచి వాళ్లతోనే ఉండొచ్చు. నిజంగా చాలా అమేజింగ్ కదా. ఫ్యాక్ట్ నంబర్ 13, నేను చాలా వీడియోస్ లో చెప్పాను మనుషులు భూమిని చెత్తతో నింపేస్తున్నారు, పొల్యూషన్ చేసేస్తున్నారు అని. అయితే భూమి మీదనే కాదు, మన మనుషులు చంద్రుడిని కూడా వదలటం లేదు. ఇప్పటికే 200 టన్నుల చెత్త చంద్రుడి మీద మన మనుషులు వదిలిపెట్టారు. అంటే స్పేస్ షిప్స్ బ్యాక్ ప్యాక్స్ ని, ఇంకా యూరిన్, వామిటింగ్, ఇంకా పాత బూట్లు ఉన్న 96 బ్యాగ్ల వేస్ట్ అక్కడ వదిలేశారు. అంటే చంద్రుడి మీదే వదిలేశారు. ఫ్యాక్ట్ నంబర్ 14, రష్యన్ సైంటిస్టులు 32,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయినటువంటి సైలిన్ స్టెనోఫిలా అనే ఆర్కిటిక్ ఫ్లవర్ మొక్కని మళ్లీ భూమి మీదకు రప్పించారు. వాళ్లకు ఆ మొక్క యొక్క విత్తనం రష్యాలోని కోలిమారివర్ ఒడ్డున దొరికింది. అది కూడా ఆ విత్తనాన్ని అక్కడ ఒక ఐసేజ్ క్విరల్ దాచిపెట్టింది. ఆ విత్తనాలు ఉన్న పండు 124 అడుగుల లోతులో దొరికింది. ఆ విత్తనాల నుంచి టిష్యూ కలెక్ట్ చేసి మళ్లీ భూమి మీద ఆ మొక్కను మొలకెత్తించారు. ఇది ప్రపంచంలోనే ఓల్డెస్ట్ రీబోర్న్ ట్రీ. సాధారణంగా ఉడతలు విత్తనాలను కానీ అవి సేకరించిన ఫుడ్ ని కానీ భూమిలో దాచిపెట్టుకుంటాయి, కానీ తర్వాత మర్చిపోతాయి. సో అలా ఏదో ఒక ఉడత అక్కడ దాచిపెట్టి మర్చిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేశాక ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.